అమ్మ కావాలనే ఆశ ఉంది కానీ కడుపులో బిడ్డను మోయలేని పరిస్థితి. కొందరికి ఆరోగ్య సమస్యలు, ఇంకొందరికి స్టేటస్ అడ్డంకులు. అందుకే మాతృత్వం కోసం సెలబ్రిటీలు అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రకటన తర్వాత సరోగసీ ద్వారా పేరెంట్స్ గా మారిన వారిపై మరోసారి చర్చ మొదలైంది. ఆరోగ్య కారణాలు కావచ్చు లేక వ్యక్తిగత కారణాలు కావచ్చు, సెలబ్రిటీల్లో అనేక మంది తల్లిదండ్రులు అవ్వడానికి సరోగసిని ఎంచుకుంటున్నారు. అద్దె గర్భం ద్వారా పిల్లలను కంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఇదే పని చేశారు. సరోగసి ద్వారా తమ మొదటి బిడ్డను కన్నారు. తనకంటే వయసులో 10 ఏళ్ళు చిన్నవాడైన హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక సరోగసి ద్వారా బిడ్డను కన్న విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచారు. ప్రియాంక చోప్రా ఒక్కతే కాదు, సెలబ్రిటీల్లో ఇలా బిడ్డలను కన్న వాళ్ళు లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఈ మధ్య విడాకులు తీసుకున్న బాలీవుడ్ జంట అమీర్ ఖాన్ కిరణ్ రావులు కూడా సరోగసి ద్వారా ఆజాద్ రావు అనే మగ బిడ్డను పొందారు. కిరణ్ రావుకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో బిడ్డ అబ్రహం ఖాన్ ను షారూక్ ఖాన్ దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీగానే పొందారు. గౌరీ షారూక్ ఖాన్ లకు అప్పటికే సుహానా ఆర్యన్ ఖాన్ లు ఇద్దరు బిడ్డలున్న 40 ఏళ్ల వయసులో మూడో బిడ్డకు వెళ్లడం ఆరోగ్యరీత్యా మంచిది కాదని ఈ జంట టెస్ట్ ట్యూబ్ పద్ధతిని ఎంచుకున్నారు. షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకురాలు ఫరా ఖాన్ కూడా సరోగసి పద్ధతిలోనే ముగ్గురు పిల్లలను పొందారు. ఈమె భర్త శిరీష్ కుందర్ వయసుతో పాటు ఆరోగ్యం కూడా సహకరించదని నిర్ణయించుకున్న ఈ జంట సరోగసి వైపు వెళ్ళింది. బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ ఏకంగా పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఆయన కొడుకు లక్ష్యాను సరోగసి ద్వారా పొందారు తుషార్ ఖాన్. ఇతనే కాదు, తుషార్ కపూర్ సోదరి ఏక్తా కపూర్ కూడా ఇదే పని చేశారు. పెళ్లి కాకుండానే తల్లి అయిన ఏక్తా కపూర్ సరోగసి ద్వారా బిడ్డను పొంది సింగిల్ పేరెంట్ గా ఉంటున్నారు. బాలీవుడ్ లో సెన్సేషనల్ జంటగా గుర్తింపు పొందిన శిల్పా శెట్టి కూడా ఒక బిడ్డను సరోగసి ద్వారానే పొందారు. అంతేకాదు, మరో స్టార్ ప్రీతి జింతా కూడా సరోగసి మదరే. ఆడాళ్లే కాదు, పెళ్లి కాకుండా మగాళ్ళు కూడా సరోగసి ద్వారా తండ్రులయ్యారు. బాలీవుడ్ అగ్రదర్శక నిర్మాత కరణ్ జోహర్ కూడా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. సరోగసి పద్ధతిలో రూమీ యస్లను పొందారు కరణ్ జోహర్. బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లోనూ సరోగసి మదర్ ఉన్నారు. నటి నిర్మాత వ్యాఖ్యాత మంచులక్ష్మి కూడా తన కూతురు విద్యా నిర్మాణాను సరోగసి పద్ధతిలోనే పొందారు. వ్యక్తిగత కారణాలతో పాటు ఆరోగ్య కారణాలు కూడా ఇందుకు కారణమని గతంలోనే తెలిపారు మంచులక్ష్మి. పోర్న్ స్టార్ సన్నీ లియాన్ దంపతులు కూడా సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను పొందారు. ముందు ఓ బిడ్డను దత్తతకు తీసుకున్న సన్నీ దంపతులు ఆ తర్వాత సరోగసికి వెళ్లారు. వీరికి నో అషర్ అని ఇద్దరు కవలు పిల్లలు కలిగారు. ముగ్గురు పిల్లలతో ఇప్పుడు ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు.